ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు స్వతంత్రంగా తమ భావాన్ని వ్యక్తపరిచే హక్కు ఉందని అటువంటి హక్కును కాలరాసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని కాకినాడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడలోని స్థానిక బాలాజీ చెరువు సెంటర్లో గల జవహర్ లాల్ నెహ్రూ విగ్రహం తొలగింపును మాజీ ఎమ్మెల్యే వనమాడి వ్యతిరేకించారు. ఈ మేరకు ఆయన విగ్రహం తొలగింపు ప్రదేశానికి చేరుకుని టీడీపీ నాయకులతో కలిసి ధర్నా నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ధర్నాకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డు చెప్పడంతో కొండబాబు మండిపడ్డారు. ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రజా పోరాటాలు బాలాజీ చెరువు సెంటర్ నుంచే చేశామని, అటువంటి సెంటర్ను నేడు లేకుండా చేయడం వెనుక ప్రభుత్వం ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లా మాజీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు నివాసం వద్ద ఉండడం జరిగింది. మరి ఏదైతే ఉదయం వారి వారి సిబ్బందితో ప్రజలకు ఎక్కడైతే జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ ప్రధానమంత్రి ఎవరైతే భారతదేశ ప్రధానమంత్రి ప్రథమ ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో వారి విగ్రహాన్ని కూల్చిన విషయంపై ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడ నిరసన వ్యక్తం చేశారు. మరి స్పష్టంగా చెప్పే విధానం ఏంటంటే ఢిల్లీలో జంతర్ మంత్రలాగో అదేవిధంగా కాకినాడ పట్టణానికి బాలా చెరువు ఆ ప్రదేశానికి జంతర్ మంత్రగా భావిస్తారు. ఎంతోమంది పొలిటీషియన్స్, ఎన్నో రాజకీయ పార్టీలు కూడా ఒకప్పుడు ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు ఏమన్నా ధర్నాలు దీక్షలు చేయాలంటే అదే జంతర్ మంత్ర ప్లేస్లో చేసినప్పుడు తరుణంలో చూసాం. మరి ఈ రోజు మరి అది అక్కడున్న జవహర్లాల్ నెహ్రూ విగ్రహాన్ని కూల్చివేసి దాన్ని వేరే చోట నియమించడం జరుగుతుంది. మరి దానిపైన స్థానిక మాజీ స్థానిక శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు చాలా ఆవేదన వ్యక్తం చేసి ఇక్కడ ధర్నా చేస్తుండగా పోలీసులు వారు వచ్చే వారిని మినిమం స్టేషన్ తీసుకెళ్లి ఇచ్చేసే ప్రయత్నం చేశారు. మరి మనతో పాటు అసలు అక్కడ ఏం జరిగింది, ఏ రకంగా ప్రవర్తించడానికి దానిపై మాజీ శాసనసభ్యులు వెంకటేశ్వర గారు తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు మీరు ఏదైతే కాకినాడ పట్టణం జంతర్ మంత్రగా భావించి కొన్ని సంవత్సరాల నుంచి ధర్నాలు దీక్షలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ఆ ప్లేస్ని ఈరోజు విగ్రహాన్ని కూల్చేశారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? నేను ఒక్కడనే కాదు ఫీల్ అయ్యేది, కాకినాడ ప్రజలు, జిల్లా ప్రజలు. అదేవిధంగా ఈ విషయం తెలిసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, దేశవ్యాప్తంగా కూడా మీడియా ద్వారా వెళ్ళడం వల్ల దేశవ్యాప్తంగా కూడా ఈ కాకినాడ నగరంలో ఏంటి ఈ పరిస్థితి, ఇలా చేస్తున్నారేంటి అన్నది అందరూ బాధపడుతున్నారండి. నేను ఒక్కనే కాదు. ఏమండి ఆ ప్లేస్ గురించి మీకు తెలుసు, కాకినాడ నగరంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉందండి ఒక డయాస్. అక్కడ ఆ డయాస్ని, ఆ ప్రాంతాన్ని బాలచెరు సెంటర్ అంటే దాన్ని ఏ మీటింగ్ పెట్టుకోవాలన్నా ప్రజా సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ అక్కడ మీటింగ్లు పెట్టుకుని వ్యవహారం చేసుకునే విధానంలో అక్కడ నెహ్రూ గారి విగ్రహం ఒకటి ఉండేది. దాన్ని కూడా డయాస్ మీద నెహ్రూ గారి విగ్రహం కూడా మంచి కాంస్య విగ్రహం పెట్టుకున్నాం జరిగింది. ఏ కార్యక్రమం చేసినప్పుడు కూడా బాలచెరువు సెంటర్లో జరుగుతుంది కాకినాడ నగరంలో. అలాగే మన జిల్లా చెప్పుకుంటే కొన్ని ప్లేస్లు ఉన్నాయండి, అలాగే అమలాపురం అనుకోండి, గడియారం సెంటర్ అంటారు. రాజమండ్రి వెళ్తే దేవీ చౌక్ అంటారు. అలాగే కాకినాడకి బాలచెరువు సెంటర్. మీరు అన్నట్టుగా ఇది ఒక జంతర మంత్రలా ఢిల్లీలో చూడండి, ఏ కార్యక్రమం చేయాలన్నా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిరసన కేంద్ర ప్రభుత్వం తెలియాలంటే నిరసన కార్యక్రమం చేయాలంటే జంతర మంత్రికి రండి అంటారు. అలాగే ఈ జిల్లాలో జిల్లా కార్యక్రమం ఏదైనా చేయాలంటే జిల్లా హెడ్ క్వార్టర్లో నిరసన తెలియజేయాలంటే బాలచెరువు సెంటర్కి రండి అంటాడు. అలాంటి సెంటర్ని ఈరోజు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఉన్న సెంటర్లో ఒక డయాసు, అదేవిధంగా నెహ్రూ గారి విగ్రహం ఉంటే రాత్రి కూల్చేస్తారండి. ఎంత దారుణం అండి ఇది. ఎవరు కూల్చారని అంటే మేము అనుకున్న మున్సిపాలిటీ వాళ్ళు తీస్తారేమో అనుకుంటున్నాం, కానీ మున్సిపాలిటీ వాళ్ళు కాదండి, కమిషనర్ అడిగాం ఆయన తీయలేదు, ప్రైవేట్ వ్యక్తులు. ఎవరు ఆ ప్రైవేట్ వ్యక్తులు అంటే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మనుషులండి, సాక్షాత్ ఎమ్మెల్యే గారి మనుషులు. ఎంత దారుణం అండి ఇది. ఈరోజు ఇక్కడ ఉన్న పరిపాలన విధానం చూస్తుంటే ఈరోజు ప్రభుత్వం పనిచేయట్లేదండి, ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా పనిచేయనివ్వట్లేదండి. ఇప్పుడు కమిషనర్ ఉన్న మున్సిపల్ ఆఫీస్ ఉందనుకోండి, వాళ్ళకి మనిషిని పెట్టేసుకున్నారు. కమిషనర్ ఏం చేయాలన్నా, ఎవరు ఏం చేయాలన్నా వీళ్ళు చెప్పకుండా ఏం చేయకూడదు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడెక్కడ మనుషులు పెట్టేసుకున్నారు. పోలీసులు కూడా ఏదన్నా చెయ్యాలన్నప్పుడు కూడా వాళ్ళకి చెప్పకుండా ఏమి చేయకూడదు. అందుకే ఈ రోజున ఇటువంటి డయాస్ని కూడా, ఇది ఒక ప్రెస్టేజ్ అండి కాకినాడ నగరానికి, ఒక ల్యాండ్ మార్క్, ప్రజల యొక్క గౌరవాన్ని కించిపరిచినట్టు అయిందండి ఈ రోజున. అలాంటి డయాస్ని చేదన చంద్రశేఖర రెడ్డి గారి మనుషులు కేవలం వారి స్వార్థం కోసం, ఎవరో వ్యక్తి స్వార్థం కోసం తీసేశారు. అయితే ఈ రోజున మేము దాన్ని తెలియపరచాలని, మొన్న వారం రోజుల నుంచి అన్ని పార్టీలు, తెలుగుదేశం, సిపిఎం, సిపిఐ, ప్రజాసంఘాలు అన్నీ కూడా, మా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ వారం రోజుల నుంచి నిరసన చేస్తున్నారండి.
దాని మీద ఎటువంటి సమాధానం లేదు. ఈరోజు మా కార్యకర్తలందరూ కూడా నిరసన వ్యక్తం చేయాలంటే పోలీసుల ద్వారా ఈరోజు చిన్నాభిన్నం చేశారండి. అక్కడ కనీసం అక్కడికి వెళ్ళనీకండి చేశారు. ఎక్కడికి వెళ్ళనీకండి చేసినా ఏం చేసినా ఆ డయస్ మీకు చెప్తున్నా తప్పనిసరిగా ఈ కాకినాడ నగరానికి ఇది గౌరవం తెచ్చిన ప్రాంతం. అది ఒక ల్యాండ్ మార్క్. ఏదైతే ఆ డయస్ ఉందో ఆ విగ్రహం ఉందో అక్కడ పెట్టేలాగా ప్రజల బలంతో ఆ డయాస్ని అక్కడ ఏర్పాటు చేసి ఇలాగా నేను చర్యలు తీసుకుంటాను మీ ద్వారా తెలియజేస్తాను సార్. మరి ఇదే ప్రశ్న మా 90 న్యూస్ మాజీ శాసనసభ్యులు అడగ ఒకటే చెప్పారు. ద్వారం రెడ్డి చెప్పిన విషయం ఏంటంటే అది ప్రైవేట్ స్థలం, ప్రైవేట్ స్థలం కాబట్టి కూల్చేసాం. ఆ విగ్రహాన్ని ఏదైతే ఉందో వివేకానంద పార్క్లో మళ్ళీ రిబూట్ చేస్తున్నాం అని చెప్పి చెప్పారు. మరి దీనికి ప్రైవేట్ స్థలం అన్నప్పుడు మీదైనా స్పందిస్తారు సార్? ప్రైవేట్ స్థలం అంటున్నారండి ఆయన. అదే కార్పొరేషన్ వాళ్ళు ఆ డయాస్ కట్టింది ఎవరండి? కార్పొరేషన్ సొమ్ములతో. మన కట్టేటప్పుడు ప్రైవేట్ వ్యక్తి పక్కదవుతే వాళ్ళు ఊరుకుంటారండి. ఎన్ని సంవత్సరాలు అయిందండి కట్టి? అది ప్రైవేట్ది ఎలా అవుతుందండి? ఒకసారి ఆలోచించేయండి. అది కట్టిన డబ్బులు 600,000 రూపాయలతో కార్పొరేషన్ సొమ్ములతో కట్టారండి. కార్పొరేషన్ సొమ్ములతో కట్టారు. ఏమండి ఈరోజు మాకు అర్థం అవ్వట్లేదండి, ప్రజలకు అర్థం అవ్వట్లేదండి. మీరు కేవలం మీ స్వార్థం కోసం ఏమండి ఎవరు తీయాలండి తీస్తే? అది కాదు. మీరు చెప్పినట్టు ఎందాం ఎవరు తీయాలండి? కమిషనరు, ఓ డిపార్ట్మెంటు అన్నీ ఉంటాయి, వాళ్ళకే తెలియదు అంటున్నారు. కేవలం మీరు వాళ్ళకి పక్కనున్న వాళ్ళకి మీ స్వార్థం కోసం వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తూ ఈ డయాస్ని తీస్తారు. ఈ డయాస్ ఒక్క కొండబాబుదో ఇంకోదో ఇంకోదో కాదండి, కాకినాడ ప్రజలు, జిల్లా ప్రజల డయాస్ అండి అది. అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. మీరు చేసిన పని అంతా కూడా అందరికి అర్థమైంది. ఏదైనప్పుడు కూడా సమస్య లేదు. అది ఆల్ పార్టీస్ కూడా ఈరోజు ఆ డయాస్ ఏర్పాటు చేసుకోవడానికి అన్ని కార్యక్రమాలు సిద్ధం చేస్తున్నా, తప్పనిసరిగా అక్కడ ఏర్పాటు చేస్తాను, మీ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాకినాడ పట్టణానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన చోటు అది. ఎందుకంటే ఏదైనా ధర్నాలు చేయాలన్నా, దీక్షలు చేయాలన్నా బాలాచేరు సెంటర్ రా అని గర్వంగా చెప్పుకునే సెంటర్, ఆ సెంటర్ ఈరోజు ఈ ద్వారంపూర్ చంద్రశేఖర్ పరిపాలనలో మొత్తం భూస్థాపితం చేస్తున్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి అదేవిధంగా ఎవరు చెప్పారు తీస్తే, ఒకవేళ తీస్తే మున్సిపల్ సిబ్బంది తీయాలి తప్ప ప్రైవేట్ వ్యక్తులు తీయాల్సిన అవసరం అని చెప్పాను, స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా వారు కూడా కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది చెప్తున్నారు. అదేవిధంగా ఒక ప్రైవేట్ స్థలం అని చెప్పి ఏదైతే లాస్ట్ టైం ప్రెస్ మీట్లో ద్వారంపూర్ చంద్రశేఖర్ చెప్పడం జరిగింది, దానికి కూడా ఆయన ఖండిస్తూ అది ప్రైవేట్ స్థలం అయితే మీకు ఇప్పుడు ప్రైవేట్ స్థలం గుర్తొచ్చిందా మొన్నటిదాకా ఏమైందనే విషయం కూడా ఆయన చెప్తున్నారు. కార్పొరేషన్ వాళ్ళే దాన్ని స్థాపించారని చెప్పి స్పష్టంగా వారైతే కొండబాబు గారు చెప్తున్నారు. చూద్దాం, వారైతే చాలా ఛాలెంజ్ ఇస్తున్నారు. దీనిపైన ఖచ్చితంగా పోరాటం చేస్తాము. సిపిఐ తెలుగుదేశం అన్ని పార్టీలు కలిసి ఒక తాటిపైకి వచ్చి కాకినాడ పరువుని మళ్ళీ కాపాడుతాము, ఆ ప్రతిష్టాత్మక చోటు మీద మేము మళ్ళీ జెండా ఎగరేస్తామని చెప్పి కొండబాబు గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 90 న్యూస్, కాకినాడ.